అన్నా నమస్తే ఇందాక వంశీ అన్న చెప్పిండు ఇరవై ఇరవైలో వచ్చినా సరిలేరు నీకు ఎవరు సక్సెస్ మీట్కి వరంగల్కి సో మళ్ళీ ఈరోజు ఇదే గడ్డ మీద ట్రైలర్ లాంచ్ చేసుకుని వచ్చినాం సో థ్యాంక్ యూ మీ అందరు ఇక్కడికి వచ్చి మా ఈ ఈవెంట్ని సక్సెస్ చేయడానికి అందరు ఇక్కడికి వచ్చారు థ్యాంక్ యూ కంటిన్యూస్గా ఒక వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ నుంచి ఫుల్ స్ట్రెయిన్ అయిపోయి ఉన్నాం సో మాట్లాడడానికి కూడా ఎనర్జీ లేదు కానీ టచ్ అండ్ గోలో పోతా ఎందుకంటే నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు జస్ట్ అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం షైన్ స్క్రీన్స్ షైన్ స్క్రీన్స్ బ్యానర్ నిర్మాతలు సాహు గార్పాటి గారు అండ్ హరీష్ పెద్ది గారు సో వాళ్ళు లేకపోతే ఈ సినిమా లేదు ముఖ్యంగా నిర్మాతలుగా వాళ్ళకి నా ధన్యవాదాలు ఎందుకంటే ఈ సినిమా బడ్జెట్ సైడ్ కానీ మేకింగ్ సైడ్ కానీ నాకు చాలా కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చి నన్ను బిలీవ్ చేసి నన్ను వదిలేశారు దాని రిజల్ట్ ఏంటి అవుట్పుట్ అనేది మీరు డెఫినెట్గా అక్టోబర్ నైన్టీన్త్ మీరు విట్నెస్ చేస్తారు థ్యాంక్ యూ సాహు గారు అండ్ హరీష్ గారు ఎక్కడ థ్యాంక్ యూ సో ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ తర్వాత భగవంత్ కేసరి అనే సినిమా పట్టాలు ఎక్కటానికి ఇంకొక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళ గురించి కూడా నేను ఇప్పుడు మాట్లాడను పేర్లు మాత్రం చెప్తాను సురేంద్ర గారు సురేంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే రావాలి మీరు ఇటు అలాగే ఆనంద్ ఆనంద్ ఆయన థ్యాంక్ యూ ఆనంద్ మీ ఇద్దరి గురించి ఇప్పుడు మాట్లాడిన తర్వాత మాట్లాడతాను లేదు గ్రాటిచ్యూడ్ ఉండాలి సురేంద్ర గారు థ్యాంక్ యూ ఆ తర్వాత ఈ సినిమాకి పనిచేసిన టెక్నికల్ టీమ్ పేరు పేరున అందరికీ నా థ్యాంక్స్ ఎందుకంటే భగవంత్ కేసర్ అనేది ఈ సినిమా నా కెరీర్లో చాలా ఏండ్లు యాదు ఉంటుంది నా రైటింగ్ టీమ్ సాయి కృష్ణ ఎక్కడా సో నా రైట్ హ్యాండ్ సో తస్ ఫస్ట్ ఫిలిం నుంచి నాకు మంచి ఫ్రెండ్ ప్రతి సినిమాకి నాకు చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ స్క్రిప్ట్ డెసిషన్స్లో చాలా ముందు ఉంటాడు థ్యాంక్ యూ సాయి అండ్ ఈ సినిమాకి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా ఉండి కూడా అటు ప్రొడ్యూసర్స్కి అటు ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్కి మధ్య చాలా హార్డ్ వర్క్ థ్యాంక్ యూ సాయి తర్వాత నాకు ఇంకొక భుజం నారాయణ గారు నారాయణ్ గారు ఎక్కడ నారాయణ గారు సో ప్రతి సినిమాకి మాకు ఫుల్ గొడవలు అవుతాయి నా మైండ్ని క్రష్ చేసేస్తారు అనవసరమైన లాజిక్ లాజిక్లు అడిగి సో నారాయణ గారు ఈయన కూడా వరీ కీ మెంబర్ నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నారాయణ గారు అలాగే మా రైటింగ్ టీంలో సాయి మళ్ళీ సాయి వల్లే ఇంకొక అప్కమింగ్ టాలెంట్ వచ్చింది అజ్జు అజ్జు సో వెరీ యంగ్ టాలెంట్ ఈ సినిమా ద్వారా ఇతను మా రైటింగ్ టీంలో వన్ ఆఫ్ ద కీ మెంబర్ సో నాకు బేసిక్గా నేను తెలంగాణ యాక్సెంట్ కందరిగా అనే సినిమాకి నేను హోంవర్క్ చేసి నేను చాలా బాగా నేర్చుకుని నేను ఆ సినిమాకి రాశాను అయినా కూడా తెలంగాణలో ఒక బోల్డ్నెస్ ఉంటుంది ఒక ముక్కు సూటి ఉంటుంది బాలకృష్ణ గారికి అది అడాప్ట్ చేయడంలో తిని కూడా చాలా నాకు హెల్ప్ చేస్తాను థ్యాంక్ యూ అజ్జు సో అలాగే మిగతా టెక్నీషియన్స్ రామ్ ప్రసాద్ గారు సో టీజర్లో చూసారు కదా ఎవ్రీ షార్ట్ సో నాకు ఈయన సీనియారిటీ ఈయనకున్న ఐ లెన్స్ ఫ్రేమింగ్లో ఈయనకి కొట్టేవాళ్ళే లేరు సో థ్యాంక్ యూ రామ్ ప్రసాద్ గారు సో మన మీ గురించి ఇంకా ప్రీ రిలీజ్లు ఎక్కువ మాట్లాడతారు సో అలాగే తమ్మిరాజు గారు థ్యాంక్ యూ తమ్మిరాజు గారు ఎందుకంటే వీళ్ళతో ఈ ఎయిట్ మంత్స్గా జర్నీ చేస్తున్నాను ఐఎమ్ వెరీ ఎమోషనల్ నేను ఏ సినిమాకి ఇంత ఒక తెలియని ఒక ఒక ఉద్వేగానికి లోన్ అవుతున్నాను ఇట్స్ మెమరబుల్ ఫిల్మ్ ఫర్ మీ థ్యాంక్ యూ తమిరాజ్ గారు ఎడిటింగ్ రూమ్లో చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ అయినా థ్యాంక్ యూ ఇంకా మిగతా టీమ్ మెంబర్స్ ఎవరైనా పేర్లు మర్చిపోతే మర్చిపోండి ఇంకొక కీ మెంబర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సో యాక్చువల్గా ఈరోజు ఇక్కడికి రావాల్సింది బట్ సినిమా రీ రికార్డింగ్ పనిలో ఉన్నారు సో బాలాయిబాబు అంటే సౌండ్ ఏ లెవెల్లో ఉండాలి ఆ నెక్స్ట్ లెవెల్కి ఆ సౌండ్ చేయడానికి ఆ పనిలో ఉన్నారు సో తమ్మన్ గారి తరపున కూడా మీ అందరికీ నేను బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను ఇకపోతే మా హీరోయిన్స్ కాజల్ అగర్వాల్ ఫస్ట్ టైం వర్క్ చేయబోతుంది ఫస్ట్ టైం వర్క్ చేశాను కాజల్ తోటి నిజంగా సో ఎన్నో ఎన్నో సూపర్ హిట్స్ బ్లాక్ బస్టర్స్ ఒక ఒక కెరియర్లో పీక్ చూసిన కాజల్ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది ఇందాక వంశీ అన్న చెప్పాడు అదేలే చిన్న గ్యాప్ ఇచ్చింది చిన్న గ్యాప్ ఇచ్చి ఒక చిన్న ఒక బాబుని ఇందాక మంచిగా ఒక బాబుని కన్నా కూడా స్టిల్ షీస్ మళ్ళీ కాజల్ అగర్వాల్ వాళ్ళు చూశారు మీరు ఎలా రస్తారు ఇందాక కాజల్ కాజల్ థ్యాంక్ యూ కాజల్ అంటే ఈ సినిమాలో ప్రతి పాత్రకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది ఏదో హీరో హీరోయిన్ అన్నట్టు కాదు కాచాయిని కాచి ఒక సైకాలజిస్ట్ గా కాజల్ గారు చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు బాలకృష్ణ గారితో చాలా కీ మూమెంట్స్ మంచి ఎంటర్టైన్మెంట్ సీన్స్ థ్యాంక్ యూ కాజల్ అలాగే అర్జున్ రాంపాల్ గారి గురించి చెప్పాలి అర్జున్ రాంపాల్ బాలీవుడ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డ్ విన్నర్ సో ఎన్నో పెద్ద పెద్ద ఫిలిమ్స్ చేశారు ఆయన ఫస్ట్ టైం తెలుగులో ఈ సినిమా ద్వారా లాంచ్ కాబోతున్నారు సో బాలకృష్ణ గారికి ధీట్గా ఆపోజిట్గా రాహుల్ సాంగ్వి అనే పాత్రలో మీ ముందుకు రాబోతున్నారు ఆయన గురించి ఇంకొక విషయం చెప్పాలి ఈ సినిమాకి ఆయన తెలుగు నేర్చుకుని డబ్బింగ్ కూడా చెప్పారు ఒక హిందీ ఆర్టిస్ట్ అయ్యండి సో థ్యాంక్ యూ అర్జున్ రాంపాల్ గారు ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ ఫిలిం అలాగే జాన్ విజయ్ గారు మిగతా ఆర్టిస్టులు అందరూ చిట్టి గారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అలాగే లిరిక్ రైటర్ కాసల శ్యామ్ గారు రామ్ జోగే శాస్త్రి గారు అండ్ అనంత శ్రీరామ్ గారు ఉయ్యాల ఉయ్యాల సాంగ్ అనంత శ్రీరామ్ గారికి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ మిగతా వాళ్ళందరినీ ప్రీ లో తలుచుకుంటే ఎవరన్నా మర్చిపోతే మురళీధర్ గారు ఇకపోతే శ్రీలీల సో పాప సో శ్రీలీలని ఈ సినిమాలో క్యాష్ చేసే ముందు సో ఈ స్క్రిప్ట్ సీటింగ్ జరుగుతున్నప్పుడు నేను బాలకృష్ణ గారితో మేము డిస్కస్ చేసుకున్నాం నిజంగా ఈ సినిమాని యాక్సెప్ట్ చేయడానికి ఈ సినిమా ఈ పాత్ర ముందుకు వెళ్ళడానికి బాలకృష్ణ గారి డెసిషన్ మేకింగ్ థ్యాంక్ యూ బాలకృష్ణ సార్ బాబు సో నేను లైఫ్లో మర్చిపోయాను దిస్ ఈజ్ ఏ బిగ్ ఆపర్చునిటీ ఫర్ మీ నాతో పాటు ఇంకొక లక్ దొరికింది శ్రీలీలకి ఈ సినిమాలో ఎందుకంటే పాప అనే రోల్ మీకు చాలా రోజులు గుర్తుండిపోద్ది అండ్ భగవంత్ కేసరికి పాప మధ్య జరిగే ఎమోషనల్ జర్నీ మిమ్మల్ని చాలా చాలా ఆకట్టుకుంటుంది సో శ్రీలీల విష్యూ ఆల్ ద బెస్ట్ సో ఇంకా ముందు ముందు నీ గురించి చాలా మాట్లాడాలి ఈ సినిమా ఇప్పుడు ఇట్స్ ఎ బిగినింగ్ నీ వర్క్ నీ అన్ని చూశాక నీ గురించి మాట్లాడితే ఇంకా బాగుంటుంది ఆ విష్యూ ఆల్ ద బెస్ట్ లీలా నచ్చరవే ఆడికి వార్నింగ్ ఇచ్చా ఇంత మాట్లాడమంటే ఇంత మాట్లాడాడు సో అలాగే లాస్ట్ బట్ ఆర్ ద లీస్ట్ బాబు గారి గురించి మాట్లాడే ముందు మనం ఏదైనా మనం ఏదైనా ఒక మంచి పని చేసే ముందు మనం మంచి కోరుకునే వాళ్ళు మన పక్కన ఉంటే ఆ పని చాలా విజయం సాధిస్తుంది సో ఈరోజు ఈ ట్రైలర్ లాంచ్ చేయడానికి నాతో పాటు ఇచ్చేసి నా డైరెక్టర్స్ ఎందుకంటే వీళ్ళెప్పుడు అనిల్ బాగుండాలి అనిల్ చేసే పని బాగుండాలని కోరుకునే వాళ్ళు ముందుంటారు థ్యాంక్ యూ బాబీ సో అండ్ గోపి అన్న లవ్ యూ ఒంగోలియన్స్ ఇప్పుడు ఇంకో గుంటూరియన్ రాబోతున్నాడు అలాగే మై లవ్లీ బ్రదర్ వంశీ అన్న సో థ్యాంక్ యూ అండ్ నీ 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 మాటలు నన్ను చాలా 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 ఎమోషనల్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆ తర్వాత ఎన్ కే నందమూరి బాలకృష్ణ రఫ్ నేలకొండ భగవంత్ కేసరి ఈ సినిమా బాబు గారు ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు చేశారు ఆయన కెరియర్లో నటన ఆయనకేం కొత్త కాదు బట్ స్టిల్ ఒక కొత్త పాత్ర ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఒక స్టూడెంట్ లాగా ఈ పాత్రకు నేను ఏం చేయాలి అని చెప్పి ఒక స్టూడెంట్ లాగా కష్టపడి పనిచేసి ఈ సినిమాని నిజంగా నేను పేపర్ మీద రాసిన దానికి వెయ్యి రెట్లు ఒక వెయ్యి రెట్లు బాబు గారి పెర్ఫార్మెన్స్తో టాప్ నాచ్లో పెట్టారు బాబు గారు ప్రతిరోజు యాక్ట్ చేస్తుంటే నేను మానిటర్ మందు కూర్చొని నా ఎమోషన్స్ని నా ఆనందాన్ని ఆయనకు చెప్పుకోలేకపోయేవాడిని బాబు మీరు బాగా చేశారు చాలా బాగా చేశారని ఎలా చెప్పాలో తెలిసేది కాదు బట్ ఈ సినిమా అనేది ఇంకా నేను ప్రీ రిలీజ్ రిజల్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మాట్లాడతాను ఆయన గురించి సో బాలకృష్ణ గారికి నా ఆనందాన్ని ఎలా తెలియజేయాలి అర్థం కావట్లేదు సార్ రోజు మానిటర్లో మీ యాక్టింగ్ చేసి మీకు చెప్పలేకపోయాను బట్ ఈరోజు మీకు ఒక హగ్ ఇచ్చి చెప్దాం అనుకుంటున్నాను దట్స్ దట్ దట్ ఓన్లీ వన్ ఎమోషన్ మేక్స్ మీ హ్యాపీ అండ్ అండ్ ఆల్రెడీ మీరు ట్రైలర్ చూశారు ఈ సినిమాలో చాలా ఎమోషన్స్ ఉంటాయి భగవంత్ కేసరి పాత్ర తో పాటు చాలా జర్నీ చేస్తారు మీరు ఇంకా రాబోయే కంటెంట్స్ సినిమా రేపు రిలీజ్ అక్టోబర్ నైన్టీన్త్ మాట్లాడుకుందాం అండ్ నాకు ఈ సినిమాలో పర్సనల్గా బాలకృష్ణ గారితో ఈ జర్నీ నాకు ఎప్పటికీ మెమరబుల్ వన్స్ అగైన్ వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు నందమూరి బాలకృష్ణ గారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ